హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పబోతున్నా. అది ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి, చాలా చిన్న వీడియో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. సో నేను పెట్టిన తమ్రేళ్ళు ఏంటి, దాని కమామీసు కథా కమామీసు అనేది కూడా చెప్తా. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్లో ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 7 చాలా టాప్ టీఆర్పీతో దూసుకెళ్ళింది. నా సీజన్ 4 ఎలా ఉన్నదో సీజన్ 7 కూడా అదే విధంగా టీఆర్పీ రేటు చాలా బాగా వచ్చింది. సో బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బాగా లాభాల బాట అయితే పట్టింది, ఇది వాస్తవం. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫినాల రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, సడన్ ఇన్సిడెంట్స్. సో అవి ఎలా జరిగాయో అవన్నీ మనకు అందరికి తెలిసిందే. సో దానివల్ల బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు, ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నిర్వహించేది బిగ్ బాస్. వాళ్ళకి బంజారాహిల్స్ పోలీసులు నోటీస్ జారీ చేశారు వాళ్ళకి. సో అందరు అంటే అందరికి కూడా నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా పల్లవ ప్రశాంత్ కూడా అరెస్ట్ అయ్యారు, కూడా తర్వాత విడుదలయ్యాడు. సో ఎందుకు ఇచ్చారంటే, మీరు దాని మీద సరైన సమాధానం ఇవ్వండి, ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఎన్నమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని మనం ఇన్ని సీజన్స్ జాగ్రత్తగా నిర్వహించి కూడా ఇప్పుడు జనాల్లో ఒక విధమైన నెగటివిటీ వచ్చేసింది. సో ఇలా ఉంటే మనకు రాబోయే రోజుల్లో జరిగే సీజన్స్కి ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అవేంటంటే, ఇంతకుముందు ఏంటంటే ఎవరినన్నా ఈ బిగ్ బాస్కి సెలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఆ అగ్రిమెంట్లో చాలా అంశాలు ఉంటాయి, అవి ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు చేసుకున్న అగ్రిమెంట్లు ఏముంటుందంటే, ఫినాల్ అయిన తర్వాత కూడా ఎక్కడా కానీ ర్యాలీలు కానీ అదేవిధంగా స్పీచ్లు కానీ ఏమి ఇవ్వకూడదు అనేది ముందుగానే అగ్రిమెంట్లో రాసుకుంటారట. సో దాన్ని ఆ బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఎన్నమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రకటించారు. ఇక నుంచి విన్నింగ్ అయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి తప్పితే ఎక్కడ కూడా జనాల్లో ఎక్కడ చెయ్యి ఊపడాలు కానీ ఇవన్నీ ఏమి చేయకూడదు. పైపించు ఈ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ పరిసరాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. 144 సెక్షన్ అలాంటిది కూడా పెట్టబోతున్నారు రాబోయే రోజుల్లో. సో ఇది ఆడియన్స్ అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఆ సీజన్లో వాళ్ళకైతే నిరుత్సాహం కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్ట్ గెలిచినప్పుడు హంగామా చేయాలని ఉంటుంది. సో మన జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని అయితే వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నారు అన్నమాట. ఓపెన్ టాప్ కారులో వెళ్ళడం, అందరికీ హాయ్ చెప్పడం, అందరికీ ఇలా చేతులు ఒప్పుతా, అందరికీ థ్యాంక్స్ చెప్తా, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కావాల్సి ఉంటే వాళ్ళు అక్కడ హంగామా చేసుకోవచ్చు, అక్కడ ఇంటర్వెల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. మరొక సమాచారం ఏంటంటే, ఓటీటీ 2 తెలుగు సీజన్ మొదలవబోతుంది. అది ఎప్పుడు, ఏంటి, ఎవరెవరు దానిలో వచ్చే అవకాశం ఉంది అనేది నా నెక్స్ట్ వీడియోలో పెడతా ఫ్రెండ్స్. సో ఇది కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.